फ्रेंड्स, मैं हूं अली खान, आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहली बार अपना चैनल का प्लीज सब्सक्राइब करने का। फ्रेंड्स, नैनू में अली खान, मैं चूस्त अली खान के आर के चैनल। फर्स्ट टाइम मन चैनल को चुनाव प्लीज सब्सक्राइब चेंड ब्रदर। फ्रेंड्स, मेरे चूसे संत वेटी ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అండి। గూడూరు నుంచి ఈ సంత ప్రతి శుక్రవారం రోజు ఉదయం 4-5 నుంచి స్టార్ట్ అయిపోతుంది। ఈ సంతలో పొట్టెల పిల్లలు ఒక నెల రోజుల నుంచి కొద్దిగా తక్కువ వస్తున్నాయి, అలాగే పెద్ద పొట్టెలు వస్తున్నాయి। ఈ రకమైన పొట్టెలు ఎక్కువ వస్తున్నాయి, ఆ సైజ్ పెద్ద పొట్టెలు వస్తున్నాయి। ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అయిందండి, టైం 7:30 కల్లా అయిపోతున్నాయి। అంటే ఈ 2 నిమిషాల వీడియోలో నేను జస్ట్ చూపిస్తాను ఎలాంటివి వస్తున్నాయనేసి, పొద్దుపొద్దున్నే రేట్ అడుగుతా వెళ్తా ఉంటే బాగుండదు, సో జస్ట్ మీకు ఈ రకంగా చూపించుకుంటా పోతాను వెళ్ళండి। సో ఎలాంటి పిల్లలు వస్తున్నాయి అనేది ఒక 2 నిమిషాలు మీకు చూపించడానికి ట్రై చేస్తాను ధరలు అడగకుండా। మళ్ళీ 7:30-8 గంటలకు వస్తే ఏదైనా అమ్ముడిపోయి ఉంటే వాటి గురించి మాట్లాడతాను। ఇప్పుడు 6:30 అయిందండి టైం। రిక్వైర్మెంట్ ఇప్పుడు అడిగే పిల్లలు మొత్తం ఇలాంటి పిల్లలు అడుగుతున్నారండి। సో ఇది కొద్దిపాటిగా కొమ్ము పడి ఉంది, మేపుడు గలవాటైనది ఫామ్లో ఉంచుకోవడానికి ఇలాంటి పిల్లలు అడుగుతున్నారు। సో దీంట్లో యావరేజ్గా చూసుకుంటే 15-16 కేజీలు అనేది ఉంటాయండి। ఈ 3 పిల్లలు తక్కువ ఉన్నాయి, ఆ 3 పిల్లలు తీసేస్తే మిగతా మొత్తం 17-15 కేజీల లోపల ఉన్నాయి। సో 15 కేజీలు అనేవి యావరేజ్గా వేసుకోవచ్చు। ఇలాంటి పిల్లలే ఎక్కువ అడుగుతున్నారు మార్కెట్లో। సో ఇలాంటి పిల్ల ఈ ఒక్క కట్టే కనిపిస్తుంది ఇక్కడ, నేను జస్ట్ ఇప్పుడే ఎంటర్ అయ్యాను మార్కెట్లోకి 6:30 టైం। ఈ మార్కెట్కి వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకున్నారండి, పొగ మంచుతోటి కంపుకునేసి రోడ్లు మొత్తం అసలు ఏం కనబడటం లేదు। 26 కిలోమీటర్ల దారి నాకు కనీసం 1.5 గంట పట్టింది రావడానికి, మామూలుగా అయితే 20 నిమిషాలు 6 గంటలో వెళ్ళిపోయేది, 1.5 గంట టైం పట్టింది। పొగ మంచు అసలు రోడ్లు కనిపించడం లేదు, కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని రండి వచ్చేవాళ్ళు అయితే। సో ఈ పిల్ల అడుగుతున్నారు మాక్సిమం, 100 మంది కాల్ చేస్తే నాకు 98 మంది ఇదే పిల్ల అడుగుతున్నారు, ఇద్దరు మాత్రమే సన్నపిల్లలు ఇలాంటి పిల్లలు అడుగుతున్నారు, మిగతాయి కొంత పెద్ద పిల్లలు అనేవి అడుగుతున్నారు 1%। సో ఈరోజు పిల్లలు జస్ట్ చూసుకుంటా పోదాం, ఒక బ్యాచ్ అయితే అక్కడ అమ్ముడిపోయింది, ఆ బ్యాచ్ని నేను చూపిస్తాను। సో ఎన్ని కట్టలు వచ్చాయో మీరు లెక్క పెట్టుకోవచ్చు। సో అక్కడ కూడా ఒక కట్ట ఉంది చూస్తున్నారు, మీడియం సైజ్ పిల్లలు కూడా అవతల ఉండేటివి, కొద్దిగా పెద్ద సైజ్ పొట్టెలు అనేవి ఉన్నాయి 20 కేజీలు। సో ఈ కట్ట వచ్చేటప్పటికి అమ్ముడిపోయిందండి, ఇది కట్ట అమ్ముడిపోయింది, ఇది 12 కేజీలు అలా ఉంటాయన్నమాట యావరేజ్ లైవ్ రేట్. అక్కడ ఇదే కట్ట, 2 కట్టలు ఉన్నాయి, ఇవి ఎంతకి ఇచ్చారు? ఇవి 12,600 నమస్తే, ఇది 12,600కి అమ్ముడిపోయిందండి। సో లైవ్ వెయిట్ 12 కేజీల కంటే ఎక్కువ ఉండదు, అలాంటి పిల్ల 12,600కి అమ్ముడిపోయింది ఇది। సో ఇవి చూసుకుంటే అవతల బ్యాచ్ 15 కేజీల బరువుతోటి ఉండొచ్చు, 13 ఆ రేంజ్లో ఉంటాయి, సో ఒక కట్ట అనేది ఉంది। సో యువతల పక్కకు వచ్చేటప్పటికి 20 కేజీలు యావరేజ్ లైవ్ వెయిట్తోటి ఇలా ఉన్నాయి। సో మొత్తం మార్కెట్ చూపించడానికి ట్రై చేస్తాను మీకు, జస్ట్ అట్లా తిప్పుకుంటా చూస్తాను పిల్లలు ఎలాంటివి వస్తున్నాయనేసి। మనం వీడియో తీసే లోపల అయిపోతున్నాయండి, మార్కెట్ మొత్తం అయిపోతూ ఉంది, సో దానికోసంగా ఇది కూడా మనకు 10 కేజీస్ అనేవి యావరేజ్ లైవ్ వెయిట్ ఉంటాయి। సో మనం ధర చెప్పేటప్పుడు రెండింటి గురించి చెప్తామండి, బరువు చెప్పేటప్పుడు ఒక గురించి చెప్తాం, ఇది జత అంటే 2, బరువు గురించి చెప్పేటప్పుడు ఒక పిల్ల 10 కేజీలు ఉంది 12 కేజీలు ఉంది అనేసి చెప్తా ఉంటాం। జబ్బి అప్పని దామ్ బతాంగే దోనోక దామ్ బతాంగే భయ్, వెయిట్ బతాయేతో ఎక్కి జాన్వర్ క లైవ్ వెయిట్ బతాతే అప్పు। సో ఇవి కూడా మనకు 15 కేజీల 14-13 కేజీల యావరేజ్ లైవ్ వెయిట్లో అనేది ఈ పిల్లలు ఉంటాయి, సో 13-14 లోపలే ఉంటాయి। సో అది ఒక కట్ట చిన్న కట్ట వచ్చింది, ఇక్కడ 10 పిల్లలు ఉన్నాయి, సో ఇక్కడ ఒక కట్ట ఉంది। సో మార్కెట్ మొత్తం తిరిగి చూస్తున్నాం, ఇది కర్నూలు వాళ్ళు మన బ్రదర్ బేరం చేస్తున్నారంట, ఎంత కలుతున్నాయో అడిగి తెలుసుకుందాం మనం ఒకసారి। కర్నూలు నుంచి వచ్చినారు బ్రదర్ని కూడా, సారీ మైదుకూరు దగ్గర నుంచి వచ్చినారు, సో చూపిస్తాను ఎంత బేరం అయింది అనేది, ఎన్ని కొన్నారు ఎలా కొన్నారు అనేది ఒకసారి చూపించడానికి ట్రై చేస్తాను, సో చూద్దాం। నమస్తేనా, అయిపోయిందా మొత్తమా లేదంటే తీసారా? మొత్తం 20 పిల్లలు తీశారు, ఎంత పడినాయ జత? 2,600 12,600 ఓకే, 12,600 పై పేరు పడా, ఎక్కడి నుంచి అన్నా? కడప జిల్లా దువ్వూరు కడప జిల్లా నుంచి వచ్చినారండి బ్రదర్, సో సబ్స్క్రైబర్స్, సో మొత్తం 26 పిల్లలా? 20 పిల్లలు తీసుకున్నారండి, సో లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి 10-12 అనేటే ఉంటుంది, 12,600 మీద కొన్నారండి।
12,600 మీద ఇది బ్రదర్ కొని ఉన్నారు అంటున్నారు 10 కేజీలు 12 కేజీలు అంత ఎంత మించి ఎక్కువ లైవ్ వెయిట్ అనేది ఉండదు సో ఇది కట్ట ఎదురుగా 15 కేజీలు ఉండేది నేను చూపించాను అలాగే ఇక్కడ 2-3 కట్టలు అనేది ఉన్నాయి సో 2 నిమిషాలు అనేది 5 నిమిషాలు వచ్చేసింది పర్వాలేదు 2 వారాల నుంచి రాలేదు కాబట్టి వీడియో ఒక 4 వారాల నుంచి నేను మీకు నీటిగా మార్కెట్ మొత్తం తిప్పి చూపిస్తాను ఇదే ఉంది పిల్ల అనేది చిన్న పెద్ద మొత్తం ఏదైతే ఉందో ఇదే ఉంది అనేది నేను మీకు క్లీన్ గా చూపించడానికి ట్రై చేస్తానండి సో ఇలాంటి చిన్న చిన్న కట్టలు ఇది కూడా లైవ్ వెయిట్ 10 కేజీలు యావరేజ్ అంతే అంతకు మించి ఎక్కువనదు 10 10 లోపలే ఉంటుంది సో ఇక్కడ ఒక కట్ట ఉంది ఇది ఒక 12 13 కేజీలు అనేది లైవ్ వెయిట్ ఉండొచ్చు సో 12 13 కేజీల బరువు తోటి ఉండొచ్చు అంతకు మించి ఉండదు సో ఇక్కడ ఇంకా మీడియం సైజ్ చిన్న సైజ్ లో అనేది ఉన్నాయి 10 కేజీల యావరేజ్ అనేది ఉంటది 10 కేజీస్ యావరేజ్ అనేది సో ఇక్కడ కూడా ఒక బ్యాచ్ ఉంది అంతే 20 30 40 అంతే అంతకు మించి ఎక్కువ ఉండవండి ఎవరో అడిగారు నిన్న 60 కేజీలు ఉంటదా 60 పిల్లలు 70 పిల్లలు ఉంటాయా అనేసి అలా ఉండదు మీరు 100 తీసుకున్నా 150 తీసుకున్నా ఇలాంటి 30 కట్ట 20 కట్ట అలాంటివే ఉంటాయి ఓయ్ 30 కట్ట 20 కట్ట అలాంటివే ఉంటాయి సో ఇక్కడ నాలుగు దగ్గరలు తీసుకుంటారు కాబట్టి మీకు ధరలు అనేటివి ఒకే రకంగా ఉంటాయి 70 తీసుకున్నా 100 తీసుకున్నా ఒకే రకంగా ఉంటాయండి రేట్లు రేట్లే మారవు సో ఇది కూడా యావరేజ్ 10-12 కేజీస్ అనేటివి లైవ్ వెయిట్ అనేటివి కనిపిస్తా ఉన్నాయి సో బ్రదర్ ఎవరో ఉన్నారు మాట్లాడదాం ఎక్కడి నుంచనా కర్నూలు జిల్లా సో కొన్నారా ఏదైనా చూస్తున్నారా 70 పిల్లలు కొన్నారు పిల్లలేనా గొర్రెలా పిల్లలు కొన్నారా అంటున్నారు పొట్టేళ్ళు కొన్నారు ఎంత ఉన్నాయినా ధరలు యావరేజ్ గా 11,000 అలా పడతా 10.5 కూడా పడింది మంచిదేనా 6.5 అయింది అండి టైం ఇప్పుడే బ్రదర్ 70 దాకా కొని ఉన్నారంట 11,000 11,500 మీద సో 6:30 టైంలోనే ఆల్మోస్ట్ బండికి కూడా ఎత్తేస్తున్నారు సో ఇక్కడ కూడా చూస్తున్నారు మీరు ఒక బండికి ఎత్తేసింది AP-26 TD అంటే అది గూడూరు బండే అది మనిషి పైన ఉన్నారు కదా అది గూడూరు బండే అది సో కింద కొన్ని రెడ్ కలర్ పిల్లలు ఉన్నాయి సో పైన బళ్ళకు కూడా ఎత్తేస్తున్నారు సో అటుపక్క బండి ఉంది కదా దాని కింద కూడా పిల్లలు ఉన్నాయి ఈ పక్క బండిలో కూడా పిల్లలు ఉన్నాయి సో కింద కూడా పిల్లలు మీకు కనిపిస్తూ ఉన్నాయి సో ఇటు పక్క నుంచి జస్ట్ చూపించుకుంటా వెళ్తానండి సో ఈ బండ్లలో నుంచి మారుస్తున్నారు పొదాలు పొట్టేళ్ళు అన్నీ కలిపి ఉండొచ్చు సో చిన్న పిల్లలు అనేటివి ఇదే పిల్లలు ఎక్కువగా కనిపిస్తున్నాయి చూసుకుంటాను బాబా వచ్చేస్తుంది సో చిన్న పిల్లలు అనేటివి మీడియం సైజ్ లో ఇలాగే ఉన్నాయండి ఆల్మోస్ట్ సో ఈ ఏరియా ఏదైతే ఉందో పైన ఇక్కడ మీకు టాప్ కనిపిస్తుంది కదా అక్కడ మాత్రం ఈ పిల్లలు అనేటివి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయండి సన్న పిల్లలు ఎక్కువ కనిపిస్తాయి మార్కెట్ లో సెకండ్ గేట్ అక్కడ రెండో గేట్ ఉంటుంది దానికి ఎదురుగా నేరుగా అక్కడ టాప్ ఉంటుంది సో అక్కడ మొత్తం మీకు లైవ్ వెయిట్ 10 కేజీస్ 12 కేజీస్ బిలో పిల్లలే అంటే తక్కువ వెయిట్ లో 3 నెలలు అంతకంటే తక్కువ వయసులో ఉండేటివి దాని పక్కన మీకు ఉంటాయి ఆల్మోస్ట్ అవి కూడా అమ్ముడుపోయినట్టున్నాయి సో ఇవి పిల్లలు కూడా పర్వాలేదు కొద్దిగా బాగున్నాయి 12-13 కేజీల బరువు తోటి ఇవి కనిపిస్తూ ఉన్నాయి ఇవి సో నేను ఈ వీడియోలో జస్ట్ పిల్లల గురించే మాట్లాడుతున్నాను సో పిల్లలు చూపిస్తాను అటుపక్క కూడా ఒక కట్ట ఉంది సో మొత్తం మార్కెట్ మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను నేను ఎందుకంటే ఒక 4 వారాల నుంచి మనం వీడియో సరిగ్గా కనిపించటం లేదు పిల్లలు అటు తిరిగి ఇటు చూసే లోపల అయిపోతున్నాయి ఇప్పుడు 6:30 టైం అయింది అక్కడ కూడా చూస్తే మీకు బండి గెత్తేస్తున్నారు సో పిల్లలు ఇలా ఉన్నాయండి మార్కెట్లో కనిపించటం లేదు అసలుకి పిల్ల అనే మాట మార్కెట్లో కనిపించటం లేదు ఉండేటివి అప్పటికప్పుడు అమ్ముడుపోతున్నాయి సో ఇవి కూడా అయిపోయినట్టున్నాయి ఇవి కౌంటింగ్ చేస్తున్నారు సో ఇదంతా తిరిగేస్తున్నాం మనం ఇప్పుడు దాకా తిరిగాం ఇది కూడా చూసాం ఇందాక సో అది కూడా అమ్ముడుపోయినట్టున్నాయి అవతలది కూడా అమ్ముడుపోలేదు నిలబడి ఉన్నాయి ఇది సన్నపిల్లలు అంటే మార్కెట్లో ఉండే చిన్నపిల్లలు మొత్తం ఆల్మోస్ట్ మనం కవర్ చేసినట్టే ఇది కూడా బండికి ఎత్తేస్తున్నారు సో పెద్ద అనుకునేటప్పటికి ఇక్కడి నుంచి చూద్దాం అవతల కట్ట వచ్చేటప్పటికి 23,000గా చెప్పున్నారు బేరం అండి ఇది 23,000గా చెప్పున్నారు ఇంకా ఫైనల్ ప్రైస్ మనం నిలబడి మాట్లాడితే ఆ లెక్క వేరేగా ఉంటుంది సో లైవ్ వెయిట్ ప్రకారంగా మాట్లాడుకుంటే మనం ఈ మొదటి బ్యాచ్ వచ్చేటప్పటికి 18-20 కేజీస్ అనేటివి యావరేజ్గా లైవ్ వెయిట్ ఉండొచ్చు 18 ఆర్ 20 కేజీస్ 18 నుంచి 20 కేజీల లోపల ఉండొచ్చు వీటి ధర 23,000గా బేరం అనేది చెప్తున్నారు ఇంకా మనం ఫైనల్ నిలబడితే ఆ లెక్క వేరేగా ఉంటుంది
सो ई पिल वेट दाने मीद कोई पिलनाई सो इवी रेट अड़का इध चला चुनाव सो इवी 20 प्लस उठाएँ 30 लपल 30 दगर दगर उन्ई दगर दगर उन्ईस अड़की चपार मर्चिपा नैन अच्छा सो इवेटपड़ी 30 केजेस दाका यावरेज यावरेज मुफ केजील सो धर वे 25,000 का चुप्तर 23 दाका अड़ी सो 23,000 दाका अड़ा 30 केजेस यावरेज लेवेट हो सो इतने मार्केट इट पक मन को चिंलू सन्नाले मन को 10 केजील अला पड़े कोई 5-10 अला कटल निबड़ उ सो इवी वे मन को रे बैचल कई मोदी वरस और रेडो वरस इंको रक उ सो यावरेज मीद इधी अभी कल 20 लपल उठाने एनकाल पिलू 25-27 अला उ मुंदर बैच वेटपड़ी 18-17 आ रेज उ सो रेट दार जो सो इध चूदा सो इक 10 उन्ई सो चिंल इध कट उड़ी लाइव वेट 30 अला उठाएन अटे 20 नीचे 30 लपल अं 25 अने यावरेज वेकोवच्छ नागरिक मिगता चेनाई उन्ई सो इधी अंता वेटपड़ी इकड़ चूस इकड़ेम लेंका नार्मल पिलू ने मार्केट असल निबड़ा की स्पेस उ स्थल उ असल की अला उ सता अला असल की एम कनबड़े मार्केट इप्ड मेरे चूसारो मत अच्छा ऐल पिल उड़ दाका वीडियो चूस मत अद अड़ इरव इक मुफ मत चूसक नागल पिल नागल पिल गंट अर गंट अम्मड़ पोतना आर एन आर की स्टार्ट वीडियो इपड़ी लेदा आर याबाई अच्छु इंकोक अर गंट गंट मोतम अम्मड़ पोतना मैं वीडियो तीय सो इदी परस्थित मार्केट वेटपड़ी सो इंक नैन को गंट अला वे माला वीटा मेकल वीडियो रावटम अभी कवर्सा ट्रई चुस्त फस्ट इपड़े।